యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో కరీంనగర్ జిల్లా రైతులు ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ వరి సాగుకు మొగ్గు చూపారు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ఆడామగ వరి సాగు చేస్తున్నారు విత్తన సరఫరా నుంచి కొనుగోలు చేయడం వరకు ఆయా కంపెనీలే బాధ్యత తీసుకోవడంతో అధికంగా హైబ్రిడ్ రకాన్నే వేశారు కాస్త శ్రమ అధికమైనా లాభాలు కూడా బాగానే ఉంటాయని రైతులు అంటున్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వరి తేయాకు తోటల్లా కనిపిస్తున్నాయి ఈసారి సాధారణ రకం కాకుండా హైబ్రిడ్ రకం వేయడంతో ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది కంపెనీలు చేసే సూచనలకు అనుగుణంగానే రైతులు ఈ వరిని పండిస్తారు పొలంలోని మడిలో ఆడ మగ రెండు రకం విత్తనాలు వేరువేరు వరుసలో ఉంటాయి మగ రకం వరి మొక్క ఎత్తుగానూ ఆడ మొక్కలు పొట్టిగానూ ఉంటాయి ఈ రకంలో పండించే విత్తనాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి పూత దశలో ఉన్నప్పుడు మగవరి మొక్కలపై ఉన్న పుప్పొడి రేణువులు ఆడమొక్కలపై పడే విధంగా దులపాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల పరపరాగ సంపర్కం జరిగి విత్తనాలు మరింత నాణ్యతతో వస్తాయని రైతులు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి వరి కొనుగోలు చేసేది లేదని చెప్పటం వల్లే ఈ రకం వేశామని రైతులు చెబుతున్నారు నేను ఎప్పుడు గవర్నమెంట్ బాగుంది సెట్ కంపెనీ అడమగ పంట మా 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 మండలి మొత్తం ఇదే వాడుతుర్రు ఇదే ఇదే నడుస్తుంది ఇప్పటికీ ఒక బస్తా ఎకరాకి ఒక బస్తా డీఏపీ ఒక బస్తా పొటాషియా ఒక బస్తా ఇరవై కిలో యూరియా కలిపి చల్తామండి తర్వాత రెండో డోసులుగా ట్వంటీ ట్వంటీ యూరియా మూడో తప్పగా యూరియా పొటాషియం అండి దాడు రూపుతో రూపుతేనే పాల్యూషన్ అవుతుందండి దానివల్ల ఇప్పుడు మేలు మనం తాకితే పౌడర్ రాలితే ఫిమేల్ మీద పడిపోయి విత్తన ఉత్పత్తి జరుగుతుందండి అట్లా పదిహేను రోజులు చేస్తామండి చేయడం వల్ల ఇప్పుడు మేలు మేలు పౌడర్ రాలి ఫిమేల్ మీద పడడం వల్ల దాని విత్తన ఉత్పత్తి జరుగుతుందండి పైన పైన వాళ్ళ కంపెనీకి కంపెనీ వాళ్ళు నేను ఇంతకు ముందు సీడ్ కంపెనీలే పని చేసిన వేరే సీడ్ హైబ్రిడ్ కంపెనీలో చేసిన అందువల్ల నాకు ఎక్స్పీరియన్స్ కొంచెం ఎక్కువ దానివల్ల నాకు దీనికి ఒక ఎకరాకి వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేలు ఖర్చే వస్తుంది పెట్టుబడి అది వచ్చేది మామూలుగా పండితే ఒక్కొక్కరికి పది కింటాలు రావచ్చు పదిహేను కింటాలు రావచ్చు ఆరు కింటాలు కూడా రావచ్చు ఆరు గింటాల్గా వచ్చిన రైతు ఇప్పుడు లాసే దానికి లాభం ఏముండదు ఐదు వేల క్వింటల్ ఆరు వేల క్వింటల్ ఉంటుంది ఆరు కింటాల్ అంటే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు పెట్టుబడికే సరిపోతుంది ఆడమందం ఏం కదా రైతు లాభం అనేది ఏముండదు దీంట్లో ఏం కారణం రీజన్ ఒక్కటే కేసీఆర్ వడ్లు కొనము వరి అయితే ఉరే అని చెప్పిండు ఫస్ట్ స్టార్టింగ్లే ఈ సీజన్ స్టార్ట్ కాగానే వరి అయితే అని అంటే చాలా వరకు మొత్తం హైబ్రిడ్ పెట్టేసిన మొత్తం హుజురాబాద్ డివిజన్లోని వీణవంక శంకరపట్నం ఇల్లందుకుంటా మండలాల్లోని వేల ఎకరాల్లో హైబ్రిడ్ వరిని రైతులు సాగు చేస్తున్నారు అయితే సాధారణ వరితో పోలిస్తే అధికంగా మందులు పిచికారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు